హే గైస్, ఈరోజు మనం మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. సో మోటరోలా ఈరోజు ఫోల్డబుల్ రేజర్ ఫోన్ అనౌన్స్ చేశారు వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా. అండ్ ఆ ఫోన్ ఎలా ఉందనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం ఫామ్ ఫ్యాక్టర్ చూసినట్లయితే ఈ ఫోన్ అన్ని ఫోల్డబుల్ ఫోన్స్ లా కాదు. ఇప్పుడు గెలాక్సీ ఫోల్డ్ వచ్చేసి పెద్ద ట్యాబ్లెట్ సైజ్ ఉంటుంది, ఫోల్డ్ చేసినప్పుడు ఫోన్ సైజ్లా అవుతుంది. కానీ ఇది వచ్చేసి ఒక కొత్త ఫామ్ ఫ్యాక్టర్. ఇది ఫోల్డ్ అవుట్ చేసినప్పుడు నార్మల్ ఫోన్లా ఉంటుంది, తర్వాత ఫోల్డ్ చేస్తే నార్మల్ ఫోన్ సైజ్కి సగం సైజ్ తగ్గుతుంది. సో చాలా చిన్నగా కాంపాక్ట్ సైజ్గా ఉంటుంది. సో నాకు పర్సనల్గా ఈ డిజైన్ ఎక్కువ నచ్చింది. ఇది వచ్చేసి మోటరోలా వాళ్ళ ఒరిజినల్ రేజర్ ఫోన్ డిజైన్ ఫాలో అవుతుంది. ఒరిజినల్ రేజర్ ఫోన్ ఏంటంటే అది ఒక బటన్స్ ఫోన్, నార్మల్ డమ్ ఫోన్ వచ్చేసి అది క్లాంప్ షెల్ డిజైన్తో ఉంటుంది. మామూలుగా ఫోల్డ్ అవుట్ చేసి ఫోల్డ్ ఇన్ చేస్తూ ఉంటాము. అదే డిజైన్ ఇది ఫాలో అయింది. ప్లస్ మనకు వచ్చేసి ఫోల్డబుల్ స్క్రీన్ వస్తుంది ఇప్పుడు అదే డిజైన్లో. సో చూడడానికి కొంచెం అపీలింగ్గా ప్రాక్టికల్గా ఉంటుంది. సో పాకెటబుల్గా ఈజీగా ఉంటుంది. సో మనకి ఫీచర్స్ పరంగా వచ్చేసి పెద్దగా ఫీచర్స్ ఏం లేవు ఈ ఫోన్లో, ఎందుకంటే ఇది ఫస్ట్ జనరేషన్ ఫోన్. దాన్ని మనకి $1499 ఇవ్వాలంటే వాళ్ళు చాలా సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది చాలా ఏరియాస్లో. సో అది మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఈ ఫోన్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెస్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే రాదు, లేటెస్ట్ ఏది రాదు. $1499 కడుతున్నా కూడా, ఎందుకంటే మనకి వచ్చేసి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డబ్బులు అంతా ఆ ఫోల్డబుల్ స్క్రీన్ ఎలా పట్టించాలో ఆ ఫామ్ ఫ్యాక్టరీలో అనే దాంట్లోనే పోతుంది. సో మనకు వచ్చేసి స్పెక్స్ కంటే టెక్నాలజీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ డివైస్లో. 6 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది. మనకి ఒక సింగిల్ కెమెరా ఉంది, 16 MP, 1.7 అపర్చర్తో వస్తుంది. మనకి సెల్ఫీస్ తీసుకోవాలన్నా, మామూలు రేర్ ఫొటోస్ తీసుకోవాలన్నా దాంతోనే తీసుకోవాలి. సెల్ఫీస్ తీసుకోవాలంటే మనకి వచ్చేసి గెలాక్సీ ఫోల్డ్ లాగా ఒక చిన్న స్క్రీన్ ఇచ్చాడు ముందు కెమెరా దగ్గర. సో దాన్ని యూజ్ చేసుకొని వ్యూ ఫైండర్ లాగా మనం సెల్ఫీస్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ స్క్రీన్ మనకి మెసేజ్లు చూసుకోవడానికి పనికి వస్తుంది, కొంచెం రిప్లై ఇవ్వచ్చు. కానీ గెలాక్సీ ఫోల్డ్ లాగా మనం దాన్ని ఫోన్ మెయిన్ స్క్రీన్ లాగా వాడుకోలేము. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఒక పెద్ద చిన్ ఉంది డివైస్ కింద, ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్తగా ఫింగర్ ప్రింట్ స్కానర్ పట్టించారు దాంట్లో. తర్వాత దాంట్లోనే టైప్ సి పోర్ట్ ఉంది, బాటమ్ ఫైరింగ్ స్పీకర్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఆ కింద పార్ట్ మాత్రం కొంచెం లావుగా ఉంటుంది. సో ఫోన్ ఇంత సన్నగా ఉంది కాబట్టి మనకు వచ్చేసి చాలా చిన్న బ్యాటరీ, 2500 mAh బ్యాటరీ ఇచ్చాడు. 6.2 inch ఓల్డ్ స్క్రీన్తో నాకు తెలిసి అది పెద్ద బ్యాటరీ లైఫ్ ఏమి ఇవ్వదు. కానీ మనం కాంప్రమైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఇంత ఫామ్ ఫ్యాక్టర్లో ఈ టెక్నాలజీ పట్టించాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ జనరేషన్ ప్రోడక్ట్ కాబట్టి మనం చాలా కామెంట్స్ ఏమీ చేయకూడదు. సెకండ్ జనరేషన్ నుంచి మనం ఆ పనిలో ఉందాం. కానీ ఫస్ట్ జనరేషన్ కాబట్టి మీరు $1499 కట్టాల్సి వస్తుంది. సో పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఉంటే మంచిది మన దగ్గర, కానీ అంత డబ్బులు పెట్టి ఇది కొనడం అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫోల్డబుల్ స్క్రీన్స్ వచ్చేసి స్క్రాచెస్ అవుతా పాడైపోతూ ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు తగిలినా పాడైపోతూ ఉన్నాయి. సో మనం ఆ టెక్నాలజీ వాళ్ళు పర్ఫెక్ట్ చేసిన దాకా ఆగమని చెప్తా. నేనైతే ఇది పర్చేస్ చేయడం అంత మంచి ఐడియా ఏం కాదు, పెద్ద ప్రాక్టికల్ ఐడియా కాదు. ఇప్పుడు కొంతమంది గోర్లతో గీసినా కూడా ఇవి స్క్రీన్లు పాడైపోతున్నాయి. సో కొంచెం ఆగండి, సెకండ్ జనరేషన్స్ చూద్దాం. ఇప్పుడే మనకి వచ్చేసి విండోస్ వాళ్ళు కూడా ఫోల్డబుల్ ఫోన్స్ వదులుతున్నారు. సో ఇది ఉంది, గెలాక్సీ ఫోల్డ్ ఉంది, ఇప్పుడు రేజర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం సెకండ్ జనరేషన్ ప్రోడక్ట్స్లో ఇంప్రూవ్మెంట్స్. సో అప్పుడు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఇదండి మన ఫోల్డబుల్ రేజర్ ఫోన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.